హలో అండి అందరికీ. ఈ వీడియోలో మొన్నైతే జాతరకి మోటార్ అయితే తెప్పించుకున్నామండి. మామూలుగా చిన్న మోటార్కి పెద్ద మోటార్కి గల తేడా ఏంటి, కాస్ట్ అయితే ఎంత తేడా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తానన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను వాడేది వచ్చేటప్పటికి పెద్ద మోటార్ అండి. పెద్ద మోటార్ ఇది, దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది చిన్న మోటార్, ఇది పెద్ద మోటార్. ఓకే, అందరికీ తెలిసిన విషయమే. దీనికి వచ్చేటప్పటికి కార్బన్స్ ఉంటాయండి. మనము నెల లేదా 2 నెలలకు అంటే మనం వాడేదాన్ని బట్టి ఈ కార్బన్స్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మంట వచ్చి కాలిపోతూ ఉంటాయన్నమాట, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇవి దొరుకుతాయండి మనకి, కార్బన్ చూపిస్తాను. ఇవ్వండి, ఇవన్నమాట కార్బన్స్ అంటే. ఇలాంటివి మనకైతే దొరుకుతాయి. ఇవి మనము దీనికి మార్చుకుంటూ ఉండాలి. చిన్న మోటార్కి అయితే ఇది ప్రాబ్లం, ఇదొక్కటే ప్రాబ్లం అంతే, ఇంకేముంటుంది. ఇది మార్చుకుంటూ ఉన్నామంటే సరిపోతుంది. పెద్ద మోటార్కి అయితే కార్బన్స్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు, దీనికి ఆటోమేటిక్ ఉంటుంది. మెయిన్ ఇది కొంచెం సౌండ్ వస్తుందండి. ఇది అసలు సౌండ్ రాదు, ఓన్లీ మిషన్ సౌండ్ మాత్రమే వస్తుంది మనకి, మోటార్ సౌండ్ అయితే రాదు. అందువల్ల ఏంటంటే పెద్ద మోటార్ అయితే కొంచెం బెటరు, తలనొప్పి ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది కూడా మరి అంత ఎక్కువ సౌండ్ ఏం రాదు, అలవాటు ఉన్న వాళ్ళు దీనైనా తీసుకోవచ్చు. ఇది నేను హోల్సేల్గా బయట నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఇది వచ్చేటప్పటికి 750 అలా పడింది. ఇది వచ్చేటప్పటికి మనకి 1400-1300 పడిందండి పెద్ద మోటారు. అందువల్ల ఇలా అయితే తీసుకోవచ్చు మనం, ఇబ్బంది ఉండదు. చిన్న మోటార్కి పెద్ద మోటార్కి డిఫరెన్స్ అదే అన్నమాట. దీనికి పాదం సెట్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు.